गौरव पुरपालक शाख मंत्रिवर्य श्री केटीआर अन्नगारी पिलुपु मेरकु ईरोजु पट्टणंलोनी मुनिसिपल कार्यालयंलो प्रति आदिवारं उदयं 10 गंटलकु 10 निमिषालु मन कोसं मन आरोग्यं कोसं अने कार्यक्रमंलो भागंगा ईरोजु आफीसुलो పరిసరాల్లో చుట్టుపక్కల పరిసరాల్లో కూడా ప్రిమిసెస్లో క్లీన్ చేయడం జరిగింది. బుషెస్ ఏవైతే పెరిగి ఉన్నాయో వాటిని క్లీన్ చేయడం, అలాగే పూల కుండీలలో నిల్వ ఉన్న నీటిని వాటిని తొలగించి వాటిని డ్రైగా పెట్టడం, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి చెత్తని వాటిని కూడా తీసేసి బ్లీచింగ్ పౌడర్ ఆలంతో స్టెరిలైజ్ చేయడం, అలాగే శానిటైజేషన్ స్ప్రే కూడా కార్యాలయం చుట్టుపక్కల కూడా స్ప్రే చేయడం జరిగింది. అలాగే కొన్ని ఖాళీగా ఉన్న పూల కుండీలలో కూడా
మొక్కలు నాటడం చేశాము. నాతో పాటు గౌరవ కౌన్సిల్ సభ్యులు సిరికొండ పద్మశ్రీంగారావు గారు, పంబల రామ్ కమిషనర్ గారు, జయంత్ రెడ్డి గారు, అలాగే డీఈ గారు, శానిటేషన్ స్టాఫ్ అంతా కూడా మాతో పాటు ఈ కార్యక్రమంలో మన గౌరవ పురపాలక శాఖ మంత్రి వర్యులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ అన్న గారు ముందు చెప్పుతో ముందస్తు ఆలోచనతో ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఎలాగో వచ్చేది వర్షాకాలం, వర్షాకాలంలో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ స్ప్రెడ్ ఎక్కువగా ఉంటుంది. చికెన్ గున్యా అయినా, కలరా అయినా, అలాగే మలేరియా, డెంగ్యూ అలాంటివి ఎక్కువ వ్యాపిస్తూ ఉంటాయి. అసలే మనం కరోనా వంటి ఒక మహమ్మారితో ప్రపంచం అంతా కూడా ఒక యుద్ధం చేస్తుంది. అది ఒక కనిపించని శత్రువులాగా ప్రబలిస్తుంది. వ్యాధి అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంది. ఇంకా ముందు వచ్చే డిసీజెస్, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ స్ప్రెడ్ అయితే ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవడానికి ముందస్తుగానే, ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు, వ్యాధి రాకముందే దాని నివారణ చర్యలు ముందస్తు నుండే స్టార్ట్ చేస్తే అలాంటి వ్యాధి బారిన పడకుండా ఉంటామని వారు ముందస్తుగా ఆలోచన చేసే ఈ కార్యక్రమాన్ని, ఇంత మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాను, దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మన ఇంట్లో కానీ, కూలర్లో కానీ మిగిలి ఉన్న నిల్వ ఉన్న నీరు, ఫ్రిడ్జ్లో ఉన్న డ్రాప్ ప్యాన్లో ఉన్న నీరు అవన్నీ తొలగించుకొని, అలాగే ఇంటి చుట్టుపక్కలైనా కూడా ఓవర్ హెడ్ ట్యాంకులలో నిల్వ ఉన్న నీరు ఒకసారి అంతా తీసేసి క్లీన్ చేసుకొని చక్కగా డ్రై పెట్టుకొని మళ్ళీ నీరు నింపుకోండి, ఫ్రెష్ వాటర్. అలాగే చుట్టుపక్కల పాత వస్తువులు, కూలి పగిలిపోయిన కుండలు కానీ, పాత టైర్లలో, అలాగే పూల కుండీలలో నిల్వ నీరు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ తొలగించుకోండి. ఎందుకంటే నిల్వ ఉన్న నీటిలో దోమలు అట్లా గుడ్డు పెడతాయి, గుడ్లు పెట్టి వాటి వృద్ధి ఎక్కువగా చెందుతుంది. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ స్ప్రెడ్ అయితే ఏదైతే ఉందో అది దోమల వలన ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దానికోసమని ఈ నిల్వ ఉన్న నీటిని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే కార్యక్రమాన్ని మన కేటీఆర్ అన్నగారు ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ కూడా మన ఆరోగ్యం కోసం మనం పర్సనల్గా శ్రద్ధ తీసుకొని ఒక్క 10 నిమిషాలు ప్రతి ఆదివారం కూడా ఒక 10 నిమిషాలు 10 గంటలకి కేటాయిస్తే మనం నివారణ చర్యలు తీసుకున్నట్టుగా ఉంటుంది. అలాగే దయచేసి యువత కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొనండి. ఎందుకంటే ఇది ఏ ఒక్క ఆదివారమో చేసే కార్యక్రమం కాదు, ప్రతి ఆదివారం కూడా మన ఆరోగ్యం కోసం, మన కుటుంబ ఆరోగ్యం కోసం, దాని వలన పట్టణ ఆరోగ్యమైనా రాష్ట్ర ఆరోగ్యమైనా బాగుంటుంది. దయచేసి ప్రజలందరూ కూడా సహకరించండి, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళండి. అలాగే మాకు సహకరించిన స్టాఫ్ అందరికీ, అలాగే మా గౌరవ కౌన్సిల్ సభ్యులకు, కమిషనర్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని మా ముందుకు తీసుకువచ్చిన కేటీఆర్ అన్న గారికి, అలాగే దీనికి సూచనలు సలహాలు ఇస్తున్న మా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.